మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మాహిష్మతిపురంలో మండన మిశ్రుడు ఇల్లు ఎక్కడ అంటే ఎవడైనా చెప్తాడు, అంత మహాపండితుడు. పైగా ఆయన ఇంటి యొక్క చిలకలు వేదంలో చెప్పినటువంటి మంత్రాలని జైమిని మహర్షి సూత్రాలను చెప్తూ ఉంటాడు. చిలకలు ఇంటి చిలకలు చెప్తుంటాయండి ఇక్కడ. ఇంటి చిలకలు చెప్తుంటాయని అర్థం ఏంటి? ఆ ఇంట్లో అంతగా శాస్త్రములు ఎప్పుడూ చెప్పబడుతూ ఉంటాయి. అది మండన మిశ్రుడు ఇల్లు, అంత గొప్ప పండితుడు. ఆ రోజుల్లో భారతదేశంలో గర్వించదగ్గ మహాపండితుడు. తర్క వ్యాకరణాది శాస్త్రములే కాకుండా కర్మమీమాంసా శాస్త్రములు గొప్ప పండితుడు ఆయన. ఆయన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఇంట్లో తద్దిరం పెట్టుకుంటున్నాడు. ఆయన వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు, భోక్తాలకు వచ్చిన వ్యాసుడు వాడు జగని మహర్షి ఇద్దరు వచ్చారు అక్కడికి. ఈయన కూడా సూక్ష్మ మార్గంలో అక్కడికి వెళ్ళాడు. వెంటనే ఈయన చూడగానే అసహించుకున్నాడు ఆయన. నేను సన్యాసి అంటే కర్మలు విడిచిపెట్టిన వాడు కదా, తాను కర్మ మార్గంలో ఉన్నవాడు. కర్మ మార్గంలో ఉన్నవాడు కర్మ విడిచిపెట్టిన వాడిని చూడగానే చిచి, ఇవాళ నా కర్మంతా భ్రష్టమైపోయింది ఇలాంటి వాడిని చూడడం వల్లనే, అందుకే ఇలాంటి వాడిని చూడకూడదు అన్నట్ట. అనగానే వ్యాసుడు మందలించి, తప్పు, నీ పితృకర్మ సిద్ధి కావాలంటే ముందు చక్కగా చేయి, వాణ్ణి గౌరవించు అనగానే వ్యాసుడి మాటను పట్టుకుని, మహాత్మా మీరెవరు, మీకేమి భిక్ష పెట్టాలని అడిగాడు. నాకు వాద భిక్ష కావాలన్నాడు. నువ్వు నాతో వాదించాలి, నీతో వాదించే అవకాశం నాకు ఇవ్వాలి అంటే ఆబ్దిక్ కార్యం అయిపోనియండి అని అడిగాడు. ఆబ్దికం పూర్తయిపోయింది, భక్తులు భుజించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాదనకి సిద్ధం. మండన మిశ్రుడికి శంకరులకు జరిగిన వాదన అద్భుతం అండి. కానీ మండన మిశ్రుడికి శంకరులకు జరిగిన వాదన చాలా మధురంగా ఉంటుంది. అయితే దానికి కొంచెం బుద్ధి పండాలండి, ఏకాగ్రత ఉండాలి. సామాన్యులకు తెలియదు, జ్ఞానం సామాన్యులకు ఎలా తెలుస్తుంది? జ్ఞానం అది. అందులో మహాపండితులు ఇద్దరు కూర్చున్నారు. అలాంటి వాదనకి మొత్తం ఆనాడున్న ప్రసిద్ధ పండితులందరూ వినడానికి వచ్చారు. అటు ఇటు కూడా కిక్కిరిసిపోయింది మండన మిశ్రుడి ఇల్లు. ఒక ముహూర్తం పెట్టుకున్నారు వాదన కోసం, అందరూ వచ్చారు. ఎందుకంటే ఎవడు ఎలా పెడితే అలా వాదన చేయకూడదు కదా, వాదానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో వీళ్ళు ఎంత ఆవేశంతో వాదించుకున్నా చక్కగా ప్రతిపాదించిన కొందరు ఉండాలి అక్కడ, పెద్దలు అందరు ఉన్నారు. చిత్రం ఏంటంటే మండన మిశ్రుడు భార్య మహాపండితురాలండి. దీన్ని బట్టి భారతదేశంలో స్త్రీలు కూడా విద్యలో ఎంత ఆధిక్యంలో ఉండేవారు మొన్న మొన్నటి వరకు తెలుస్తుంది మనకి. ఇక్కడ ఇతరుల దాండయాత్రలు అయ్యాకే భారతదేశంలో అనేక దౌర్భాగ్యాలు వ్యాప్తి చెందాయి. స్త్రీలకు కూడా శాస్త్రాధ్యయనం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇతరుల దండయాత్రల వల్ల. పూర్వకాలంలో స్త్రీలు కూడా మహాపండితులు అన్నానికి రామాయణ భారతాలే ప్రమాణం. ఇప్పుడు ఇక్కడ మండన మిశ్రుడి భార్య ఉభయ భారతి, ఆవిడ మహాపండితురాలు. ఆవిడ అక్కడికి వచ్చి కూర్చున్నది, వాళ్ళ వాదం వింటోంది. కానీ వచ్చిన వాళ్ళందరూ భోజనాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత గృహిణిది. అందుకని వంటావాణి పెట్టానులేండి, ఆవిడ చూసుకుంటుందండి సరిపోదు. ఇక్కడ ఎంత వంటావాణి పెట్టినా వచ్చిన వాళ్ళందరికీ తిండి జాగ్రత్తగా చూసుకునేట్టు చేయవలసిన బాధ్యత ఆవిడది. అందుకు నేను ఇవాళ అనేక మంది పండితులు వచ్చాను, మహాత్ములు, అందులో ఒక్కడికి భోజనం పెట్టినా పుణ్యమే. అది ఇంతమందికి భోజనం పెట్టే పుణ్యం నాకు దక్కాలి కనుక నేను ఇక్కడ వాదనలో కూర్చోలేను కనుక నేను ఒక పని చేస్తాను, మీ ఇద్దరికీ రెండు మాలలు వేయిస్తాను మెడలో. ఎవరు వాదనలో గెలుస్తారో వాళ్ళ మాల ముందు వాడిపోతుంది, తాజాగా ఉంటుంది. ఓడిపోయిన వారి మాల వాడిపోతుంది. ఇది చెప్పిందండి ఆవిడ, ఎంత గొప్ప ఆవిడో చూడండి. ఇక్కడ అందుకే రహస్యం తెలిసిన వారు అంటారు ఈ మండన మిశ్రుడు బ్రహ్మదేవుడు, ఉభయ భారత సరస్వతీదేవి అంటారు. అది తెలుసుకోండి గొప్ప విషయం. ఇక్కడ అలా మాలలు వేశారు, వాదనలు ఎంత అందమైన వాదనలు జరిగాయండి. నాలో ఆవేశాన్ని అణుచుకుంటూ ఆ ఘట్టం చెప్పకుండా వెళుతున్నాను. ఇక్కడ మొత్తాన్ని వాదన అయింది. వాదన చివరికి వచ్చేటప్పటికల్లా సమాధానం చెప్పలేకపోయాడు మండన మిశ్రుడు. ఏదో వితండవాదం జల్పవాదం ఉన్నాయి, అంటే తెగబడి మాట్లాడేవి అంతే, శాస్త్ర ప్రమాణాల్లో అవి కూడా అవలంబించట్టు ఆయన. ఈయన వాటికి సమాధానాలు చెప్పాడు అద్భుతంగా. ఎందుకంటే బ్రహ్మము జీవుడు ఒక్కడే అనేది ముందు ప్రతిపాదన, అది చక్కగా చేశాడు ఆయన. మరి లోకంలో భేదం కనబడుతుందయ్యా అంటే లోక వ్యవహారం కనుక వ్యవహారంలో భేదం ఉంది కానీ పరమార్థంలో భేదం లేదంటాడు ఈయన. మరి వేదాంతమే అహం బ్రహ్మాస్మి అని చెప్తోంది కదా అంటే ఆ మాటకు వస్తే అన్నం బ్రహ్మ అని కూడా చెప్తోంది కనుక అన్నమే బ్రహ్మ, అలా నేను బ్రహ్మము అన్నది కూడా అలాంటిదే అంటే గొప్పగా మాట అన్నాడు. నువ్వు చెప్పినది కర్మకాండలో చెప్పిన మాటలు వేరు, జ్ఞానకాండలో చెప్పిన మాటలు వేరు. నువ్వు కర్మకాండలో తెచ్చుకొని జ్ఞానకాండ కంట కడుతున్నావే, ఇది సరిపోదు అన్నారు శంకరులు. ఇలా అందంగా జరిగింది, చెప్పనంటూ చెప్పేస్తున్నానేమో భయం ఆపేద్దాం. మొత్తానికి ఆ చర్చ చాలా అద్భుతంగా జరిగింది. శంకరులు చెప్పిన సిద్ధాంతానికి అంగీకరించారు. అంతకుముందే ప్రమాణాలు పట్టారు ఇద్దరు కూడా. ఏమని, నేను కానీ వాదనలో ఓడిపోతే సంసారాన్ని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరిస్తానన్నాడు మండన మిశ్రుడు. శంకరులు ఏమన్నారు తెలుసా, అందుకే జాగ్రత్తగా అనాలండి, నేను ఓడిపోతే తిరిగి సంసారం స్వీకరిస్తానన్నాడు. సంసార మాట అనొచ్చు కానీ సన్యాస మాట అనకూడదు. మరి ఎందుకన్నాడు ఆయన, ఆయన ఓడిపోవడం తెలుసు, పైగా తనది పరమ సత్యం అని అనుభవంతో తెలుసు. ఇది తెలుసుకోండి. ఇక్కడ సూర్యుడు తూర్పును ఉదయించును అని వాదించడానికి మీరు వెళ్ళారు, అది ఒప్పుకొని వాడి దగ్గరికి.
అప్పుడు మీరు ఏ ఒట్టి అని వేసేస్తారు. ఎందుకంటే సూర్యుడు తూర్పును చూస్తే మీ ఎక్స్పీరియన్స్ అందుకు శంకరులు ఎలా అన్నారు తెలుసుకోండి. ఇక్కడ అది అంత అద్భుతమైన జ్ఞానం ఆయన దగ్గర ఉంది. అయితే మాటకైనా అన్నాడు గనక, మాటకైనా సంసారం తీసుకోవాలేమో ఏమో మనకేం తెలుసు. సరే చూద్దాం. మొత్తానికి వాదన జరిగింది, వాదనలో శంకరులు గెలిచారు. ఆయన పూలదండ తాజాగా ఉంది, మండలమిస్తున్న పూలదండ వాడిపోయింది, అది కూడా తర్కాణం. వెంటనే శంకరులకు జయ జయ ధ్వానాలు పలికాయి. ఇప్పుడు ఇక సన్యాసం స్వీకరించాలి. సన్యాసం స్వీకరించాలంటే భార్యకి చెప్పి స్వీకరించాలి. భార్యను పిలిచారు. ఆయనలో సగం నేను గనక నన్ను కూడా ఓడిస్తే అప్పుడు ఆలోచిస్తాను, మా ఆయన ఓడినట్టు అందుట. ఇక్కడ ఇప్పుడు ఆవిడతో వాదన మొదలైంది. ఇక్కడ వాదన మొదలవగానే ఆవిడకి ప్రశ్న వేసింది. ఇక్కడ సాధారణంగా అందరికీ తెలిసినట్టే అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఆవిడ కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్న వేసింది. వేగన శంకరుడు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు మాసం గడువడిగాడు ఆయన, మాసం గడువడిగి. ఎందుకంటే కామశాస్త్రం నేర్చుకోవాలంటే సన్యాసి వేషంలో నేర్చుకోకూడదు, ఎందుకంటే ఆ శాస్త్రం ఈ శరీరంతో ఈ ఆశ్రమంలో నేర్చుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ సంసారం అవుతాడా? ఇక్కడ ఆలోచించాలి. సంసారి అయితేనే గృహస్థాశ్రమంలోనే కామశాస్త్రం నేర్చుకోవాలి, కానీ బ్రహ్మచర్యాశ్రమంలో సన్యాసాశ్రమంలో నేర్చుకోకూడదు. ఇప్పుడు పాఠశాల వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకోండి. కానీ అదే విషయంలో చెప్తున్నాను, ఇప్పుడు మీరు అనుకుంటున్న మోడర్న్ సైన్స్లో కామశాస్త్రం లేదు, అది భక్తు లైంగిక శాస్త్రం మాత్రమే ఉంది. కామశాస్త్రం వేరు. భారతదేశంలో అర్థశాస్త్రం కామశాస్త్రం కూడా యుగాల క్రితమే వర్ధిల్లాయి. ఇవి మత గ్రంథాలు కావు, సైన్సెస్. తెలుసుకోండి. ఇక్కడ కావాలంటే మీ పిల్లల చేత ఒక్కసారి కౌటిల్యుని అర్థశాస్త్రం చదివించండి. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అది మంత్రం తంత్రం రామకృష్ణ కాదు. తెలుసుకోండి. ఇక్కడ సైన్స్ అది, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ సైన్స్ అది. ఇక్కడ అదేవిధంగా కామశాస్త్రం, కామశాస్త్రం అంటే ది ఫ్యామిలీ స్ట్రక్చర్. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ దాని గురించి చెప్తారు. అక్కడ స్త్రీ పురుషులు ఎటువంటి వారికి ఎటువంటి అనుబంధాలు అయితే అనుకూలంగా ఉంటాయి, వాళ్ళ సంసారాలు ఎలా ఉంటాయి, ఆ రోజుని ఏ విధంగా విభాగం చేసుకోవాలి, భోగానికెంత, యోగానికెంత, కర్మకెంత, అవన్నీ కూడా చెప్పి ఉంటాయి. కామశాస్త్రం గురించి ఇప్పుడు చెప్తున్న సబ్జెక్ట్ అది కాదు కనుక కామశాస్త్రం పెద్ద సబ్జెక్ట్. దీనికి సూత్రం రచించిన వాడు వాత్సాయనులు వారు, ఇంకొకటి కుక్కోకుడు. కానీ పాశ్చాత్యులు ఈ గ్రంథాలు తీసుకుని చాలా నీచముగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో వెతికినా దేవుల్లో వెతికినా పాశ్చాత్యులు చేసిన కామెంటరీలు దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళ బుద్ధే శుద్ధం లేదు, వాళ్ళకి శాస్త్రం ఎలా కనబడుతుందని. మీరు ఒరిజినల్ సంస్కృతంలో కామశాస్త్రాన్ని కానీ పెద్దల ద్వారా నేర్చుకోగలిగితే అద్భుతమైన ఫ్యామిలీ సిస్టమ్ చెప్తారు. అక్కడ ఇప్పుడు కామశాస్త్ర సంబంధమైన ప్రశ్న వేసింది ఆవిడ. శంకరుల మాసం గడివడిగారు, ఎందుకంటే ఈ ఆశ్రమంతా నేర్చుకోకూడదు. అందుకు పరకాయ ప్రవేశం చేసి ఒక రాజు శరీరంలో ప్రవేశించి కామశాస్త్రాధ్యయనం చేసి మాసం తర్వాత సమాధానాలు చెప్పాడు, ఆమెను కూడా ఓడించాడు. ఈ కథ సాధారణంగా అందరికీ తెలుసు కదా. కానీ కొందరు స్కాలర్స్ ఇది ఒప్పుకోరు, ఎందుకంటే అసలు కామశాస్త్ర ప్రశ్న ఎందుకు ఇక్కడ చేస్తున్నది, బ్రహ్మ విద్య కర్మకాండ, కామశాస్త్రం ప్రసక్తి ఎందుకు వచ్చింది? మళ్ళీ శంకరులు పరకాయ ప్రవేశం చేసి ఇంకో శరీరంలోనైనా కామశాస్త్రం నేర్చుకున్నారు అంటే దోషం కదా మహానుభావునికి. కామశాస్త్రాన్ని అధ్యయనం చేయడం దోషమే కదా, మరో శరీరంలో దూరినా ఆయన మేధస్సే కదా, ఇది దోషమే కదా అనే వాళ్ళు ఉన్నారు. అందుకు కొందరు ఏమన్నారంటే కల్పిత గాథ ఇది, శంకర విజయం అప్పుడు కల్పించేశాడు. ఎందుకంటే దీని ప్యారలల్ స్టోరీ ఒకటి ఉంది పూర్వంలో, అది మత్స్యేంద్రనాథుడు అనే ఓ మహానుభావుడు. మత్స్యేంద్రనాథ్ అంటారు, గోరఖనాథ్, మత్స్యేంద్రనాథ్. మత్స్యేంద్రనాథ్ సంప్రదాయంలో కూడా మత్స్యేంద్రనాథుడు పరకాయ ప్రవేశం చేయడం, ఒక రాజు శరీరంలో దూరి భోగాల్లో లాలసుడైపోవడం, అప్పుడు వాళ్ళ శిష్యులు తిరిగి అతనికి వేదాంత విద్య నేర్పడం అనేది ఉంది. దాని ప్రభావం చేత శంకరుల జీవితంలో దీన్ని కల్పించి పెట్టారే తప్ప ఇది శంకరుల జీవితంలో జరగలేదు. శంకరుల యొక్క వాదానికి మండనమిశ్రుడు ఓడిపోయాడు, వెంటనే ఇచ్చిన మాట ప్రకారంగా తిరిగి సన్యాసం స్వీకరించాడు భార్య అనుమతితో. ఇంతే. అంతేగాని తిరిగి సరస్వతి ప్రశ్నించడం, ఈయనేమో కామశాస్త్రం చదవడం అనేది కల్పితము అని చెప్పారు. ఈ మాట సమంజసం ఒప్పుకోవచ్చు మనం కూడా. అప్పుడు బాధే లేదు, పరకాయ ప్రవేశం గోలే లేదు, జరగనే లేదు, హాయిగా తర్వాత కథ వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కథ అంతా రాసింది విద్యారణ్యులు వారు. మళ్ళీ పరకాయ ప్రవేశం జరిగిందని రాశాడు ఆయన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, చెప్పాలో వద్దా? మొదటిదే చాలా బాగుంది, నాకు కూడా టైం కలిసి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? అంగీకరిద్దామా అంగీకరించద్దా? మీరేం చెప్తుంది, మీరేం చెప్తుందా, నేనేం చెప్తుందా? ఇక్కడ కొంచెం ఆ లాజిక్ అప్లై చేద్దాం. మొదట జరగనే లేదు, మండల మిశ్రుడు ఓడిపోయాడు, సన్యాసం స్వీకరించాడు, అయిపోయింది. ఇలా అనుకున్న వాళ్ళు అనుకోనివ్వండి, ఒకవేళ ఆవిడ కామశాస్త్ర ప్రశ్న వేస్తే దానికి దీనికి సంబంధం ఏమిటి
సంబంధం ఉంది. ఎందుకంటే కర్మ చేయాలంటే కామం లేనిది కర్మ లేదు. అవునా లేదు? ఇక్కడ ఒక కర్మ మనం చేసామంటే కోరిక ఉంటేనే కర్మ చేస్తాం, అంతే కదా. ఇక్కడ కామ, కర్మ, అవిద్య మూడే కదా జన్మలకు కారణం. అది కామం గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కామశాస్త్రం అంటే మనకు అనుకునేది కాదు. అసలు ఆవిడేం ప్రశ్న వేసి ఉంటుంది ఇది తెలియక సినిమాల వాళ్ళు, పెట్ట కథల వాళ్ళు, పరిశీలించకుండా మాట్లాడేవాళ్ళు ఏది పడితే అది రాసేయాలండి ఇక్కడ. కానీ ఆవి అడిగిన ప్రశ్న ఏమిటో కొంచెం జాగ్రత్తగా విందాం. ఇక్కడ నిండు సభలో అడుగుతుంది ఆవిడ. కళాక్యంత్యో వద పుష్పధన్వన కిమాత్మికా కించ పదం సమాశ్రిత పూర్వే చ పక్షే కథమన్యథా స్థితి కథం యువత్యా కథమేవ పూరుషే. ఇది ప్రశ్న. అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో, స్త్రీ పురుషుల్లో వృద్ధి చెందే చంద్రకళలు ఎన్ని, అవి ఎలా ఉంటాయి, ఎక్కడుంటాయి? ఇది ప్రశ్న అండి. ఏమైనా అర్థమైందా? పోనీ చంద్రుడు అర్థమయ్యాడు కదా, శుక్లపక్ష కృష్ణపక్షాలు అర్థమయ్యాయి కదా. ఈ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో మన లోపల కొన్ని మార్పులు జరుగుతాయి, కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయట. ఈ సైన్సు మన శాస్త్రం చెప్పిందంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి స్త్రీ పురుషుల్లో, వాళ్ళ మనస్సులో జరుగుతూ ఉంటాయి. అది శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో కూడా జరుగుతుంటాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ శరీరంలో, మనస్సులో ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి, ఇదండి క్వశ్చన్. అంటే వీటి గురించి డీల్ చేసే శాస్త్రం మనకుంటు ఉందన్నమాట. ఆ సైన్స్ని ఇప్పుడు డెవలప్డ్ మోడర్న్ సైన్స్ ఇంకా అందుకోలేని పసితనంలో ఉందన్నమాట. అందుకే ఇప్పటి సైన్స్ ఇంకా ఇమ్మెచ్యూర్ స్టేజ్తో ఉంది. ఋషులు ఇచ్చిన సైన్స్ మెచ్యూర్డ్ అండ్ పర్ఫెక్ట్ తెలుసుకోండి. అదొకటి ఉంది. ప్రశ్నే కళ్ళు తిరిగాయి కదా, ప్రశ్నే మనకు అర్థం కాలేదు ఇంకేం చెప్తారు చెప్పండి ఇక్కడ. ఎందుకంటే దీన్ని బట్టి ప్రతి స్త్రీ పురుషుల్లోనూ కూడా శుక్లపక్ష కృష్ణపక్షాల్లో శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అందుకే నెల తిరిగేటప్పటికల్లా స్త్రీమూర్తులకి మాతృత్వానికి ఆధారమైనటువంటి నెల తిరగడం ఋతుక్రమం కనబడుతోంది అంటే చంద్రకళ్ళకి శరీరానికి సంబంధం ఉందనే కదా. మన బాడీకి బయట ఉన్న చంద్రకళలకి ప్రకృతికి సంబంధం ఉన్నది. అలాగే ఏ ఏ ఋతువుల్లో, ఏ ఏ మాసాలలో, ఏ ఏ పక్షాలలో, ఏ ఏ స్త్రీ పురుషుల శరీరాల్లో ఏ ఏ మార్పులు ఎక్కడెక్కడ ఎలా ఎలా జరుగుతాయి, ఇదండి ఆవిడ అడిగింది ప్రశ్న. ఇది చంద్రకళలు. ఇది తెలియాలి అంటే పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఉన్న చంద్రకళలు తెలియాలి, వాటి పేర్లు తెలియాలి, వాటి మార్పు తెలియాలి. మళ్ళీ పాడ్యము నుంచి అమావాస్య వరకు చంద్రకళలు తెలియాలి. ఇది ఒక విధంగా ఆలోచిస్తే కామకళాస్వరూపుడిని శ్రీ విద్యాతంత్రం వైపు కూడా అనుబంధం ఉంది దీనికి. ఇది రహస్యం. ప్రతిపన్ముక్షరాకాంత తిథిమండల పూజిత. ఇక్కడ రహస్యం ఇది. అడుగుతున్న సరస్వతీదేవి శ్రీ విద్యాది దేవత మర్చిపోవద్దు. అదిగో అనుబంధం ఉంది. ఇది కామశాస్త్ర సంబంధమైన ప్రశ్న. మొదటి నుంచి వేదాంత విద్యపై కృషి చేస్తూ దానికి అనుగుణంగా శాస్త్రాలు చదివాడు ఈ మహానుభావుడు. ఈ శాస్త్రం జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ సమాధానం చెప్పి దాన్ని కూడా పైన ఉన్నటువంటి దానికి బ్రహ్మజ్ఞానంతో సంబంధం ఏదో చెప్పాలి. చెప్పాలంటే ఈ శరీరంతో ఆ శాస్త్రం చదవకూడదు. సన్యాసాశ్రమంలో కామశాస్త్రం చదవకూడదు. అందుకు ఈ శరీరాన్ని విడిచిపెట్టి అప్పుడే మరణించినటువంటి అమరుకుడు అనేటువంటి రాజు దేహంలో ప్రవేశించారు. ఇది టక్కుటమారు విద్య కాదండి, యోగ విద్య. ఇది మంత్ర విద్య, మరో విద్య కాదు. పరకాయ ప్రవేశం యోగ విద్య. అంటే యోగ శాస్త్రం అంటే మనం ఈ రోజుల్లో ఎక్సర్సైజులు చేసేసి అదే యోగా అనుకుంటున్నాం, అది కాదు. యోగాలో ఇంకా పై స్థాయిలు ఉన్నాయి. ఆ పై స్థాయిలో వజ్రోలు యోగం ఉంటుంది. ఇది ఉపనిషత్తులే ప్రతిపాదించాయి. ఈ వజ్రోలు యోగముతో జీవ చైతన్యాన్ని క్రమంగా శరీరం నుంచి తీసి మరణించిన శరీరంలో మొత్తం 10 వాయువులు వెళ్ళిపోతాయి. చివరి వాయువు ఇంకా ఉండాలి. చివరి వాయువు ఉన్న సమయంలోనే పరకాయ ప్రవేశం జరుగుతుంది తప్ప ఆ చివరి వాయువు కూడా వెళ్ళిపోతే బాడీ డీకంపోజ్ అయిపోతుంది. తెలుసుకోండి, ఇక్కడ బాడీ డీకంపోజ్ అయ్యక పరకాయ ప్రవేశానికి వీలు లేదు. చివరి వాయువు ఉండాలి. అంటే ఒక రాజు రాజ్యంలో రాజుతో పాటు అందరూ పోయారు, ఒక్క భటుడు మిగిలిన్నాడు. అప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళి ఆ భటుడి సాయంతో రాజ్యం పాలించడం ఎలాంటిదో, అన్ని ప్రాణాలు పోయిన చివరికి ఒక్క ప్రాణం మిగిలి ఉంటే ఆ ప్రాణాన్ని పట్టుకుని మళ్ళీ శరీరంలో ప్రవేశించి శరీరాన్ని యాక్టివేట్ చేస్తూ చేస్తుంది. ఇది యోగ విద్యలో ఒక భాగం. యోగ విద్య అంటే శ్వాస విద్య. అది మొత్తం 10 రకాల వాయువులు ఉంటాయి మనలో. ఇదంతా యోగశాస్త్రం. దీన్ని బట్టి ఇన్ని శాస్త్రాలు పుట్టిన భారతదేశంలో పుట్టే మనం గర్వించాలి. ఒక్క శాస్త్రం కూడా తెలియకుండా బ్రతుకుతున్నామని ఏడవాలి. రెండు ఏకకాలంలో చేద్దాం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కుర్మ కుర్కర దేవదత్త ధనంజయ. 10 ప్రాణవాయువులు ఉంటాయండి మనలో. అందులో చివరి ధనంజయ. ఆ ధనంజయ అనే వాయువు ఉన్నప్పుడు బాడీలో దూరాలి. అంటే ఈ బాడీ నుంచి ఎలా తీయాలి? వాయువుల కదలికలతోనే జీవుణ్ణి లాగి, సూక్ష్మ శరీరాన్ని లాగి అందులో ప్రవేశింపజేస్తారు. అప్పుడు ఏంటంటే వాడి బాడీ, వాడి మైండ్ వాడిదే ఉంటుంది. కానీ కంట్రోల్ మాత్రం వీళ్ళు ఈ సూక్ష్మ శరీరం చేస్తుంది. అది ఇక్కడ అమరుకుళ్ళలోకి ప్రవేశించాడు. తన శరీరాన్ని కాపాడమని శిష్యులు కప్పచెప్పాడు.
అమరకుడిలోకి ప్రవేశించాక రాజ్యపాలన చేశారు శంకరాచార్య. తెలుసుకోండి, ఇక్కడ అమరకుడు రాజు కదా, అదేవిధంగా కామశాస్త్ర అధ్యయనం చేశాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మంత్రులు పోల్చేశారు, ఏమిటి ఈ మధ్య రాజుగారి తెలివితేటలు చాలా గొప్పగా ఉన్నాయి, ఇదివరకు ఎంత తెలివితేటలు లేవు, కొత్తగా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి నీ తెలివితేటలు, ఇది మాసమే గడువు, మళ్ళీ మాసం పూర్తవుతుంటేనే మంత్రులు పోల్చేశారు. వాళ్ళకి ఆ రోజుల్లో యోగాలు అలవాటు, ఇందులో ఎవడో ఉన్నాడు ఈయన కాడు ఈ రాజు కాడు అనుకున్నారు. వెంటనే వాళ్ళు గూఢచారుల చేత ఈ సమీపంలో ఏవైనా వింతలు కనబడితే చూడండి అన్నారు. అప్పుడు కొంతమంది శిష్యులు ఒక మృతదేహాన్ని కాపాడడం తెలుసుకుని మంత్రులకు తెలియజేశారు. వెంటనే అదే సమయంలో మృతదేహానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు, దగ్గరున్న శిష్యులను తరిమికొట్టారు. అప్పుడు ఆ శిష్యులు అమరకుడికి వినబడేటట్టుగా వేదాంతగానం చేస్తూ ఉంటే అమరకుడి దేహంలోని శంకర భగవత్పాదుల వారు వెంటనే దేహాన్ని విడిచిపెట్టి దగ్ధం చేయడానికి సిద్ధమై అప్పుడే నిప్పు పెట్టబడిన తన నిజదేహంలోకి ప్రవేశించారు శంకరాచార్యులు. ఒకసారి వెంటనే అంతవరకు అచేతనంగా ఉన్న శంకరాచార్యుల దేహం చేతనత్వాన్ని పొందింది. పొందిన వెంటనే నిప్పు రగులుకుంటుంది. అప్పుడు వెంటనే ఈ నిప్పును ఆపడానికై శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగింద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమధేహి కరావలంబం సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవకృపణాపదమాగతస్య లక్ష్మీనృసింహ మమధేహి కరావలంబం అంటూ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించారు శంకర భగవత్పాదులు వారు. ఆ లక్ష్మీ నృసింహుని అనుగ్రహంతో ఆ జ్వలిస్తున్న అగ్ని కాస్త చల్లారిపోయింది. శంకరులు క్షేమంగా తిరిగి వచ్చారు. ఆదిశంకరులు నృసింహస్వామి ఆరాధనతో ఈ విధంగా వచ్చారు. కానీ నిజానికి ఒక్క కరావలంబ స్తోత్రం భాష్యం చెప్పుకున్నా వారం రోజులు హాయిగా ఉంటుందండి. అంత అందమైనటువంటి స్తోత్రం అది. సంపూర్ణమైన వేదాంత విద్య అందులో ఉంది. ప్రహ్లాద చరిత్ర సారాంశం అందులో ఉంది. ప్రతి శ్లోకం గమనించండి. సంసార కూపం, సంసారం ఘోరం, ఈ సంసార సంసార సంసారం వస్తూ ఉంటుంది. ఇది లక్ష్మీనృసింహ మంత్రానికి వ్యాఖ్యానం. 32 అక్షరాల మహానృసింహ మంత్రానికి వ్యాఖ్యానం ఈ శ్లోకములు, సామాన్యం కావు. అందుకే శ్లోకాలు పారాయణ చేస్తే నృసింహ మంత్ర ఉపాసనా ఫలం లభిస్తుంది. అంత మహిమాన్వితమైన స్తోత్రం అది. దానితో అగ్నిజ్వాలలు ఆరిపోయాయి. శంకరులు ఆ ఉపాధితో ఉండగా తెలుసుకున్న జ్ఞానాన్ని అమరొక కావ్యం అనే పుస్తకంగా అప్పుడే రాశారు. ఆ పుస్తకాన్ని మండలమిశ్వరి భార్యకు చూపించారు. వెంటనే తాను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఈ శాస్త్రం యొక్క పరిపూర్ణ దశలోకి కూడా వెళ్ళేటప్పటికల్లా వేదాంత విద్యే లభిస్తోందని ప్రతిపాదన చేయగానే సరస్వతీదేవి తన ఓటమిను కూడా అంగీకరించింది. అంగీకరించి మహానుభావుడివి నీ చేత ఓడింపబడ్డాను, అన్న చేత ఓడింపబడ్డం చెల్లికి సంతోషమే అందుట. ఎందుకంటే సరస్వతి శివుడు సోదరి, ఇది తీసుకోండి, శివునికి సోదరి, బ్రహ్మకు పత్ని అని. ఇంకేముంది, దూర్వాసుడి శాపం చేత నేను ఈ మానవ జన్మ ఎత్తాను, ఇప్పుడు శాప పరిష్కారం అయిపోయింది, ఈ నలుగురు సన్యాసి అయిపోయాడు కనుక నాతో పని లేదు, సన్యాసిగా నీకు అప్పచెప్పేశాను, నేను ఇంక వెళ్ళిపోతాను బ్రహ్మలోకానికి అన్నది. తల్లి నువ్వు వెళ్ళిపోతే అలా అమ్మా, నీ అనుగ్రహం ఉంటేనే లౌకిక విద్యలైనా వస్తాయి, వేదాంత విద్య అయినా వస్తుంది, నీ దయ లేకపోతే నేను పడ్డ శ్రమంతా వ్యర్థమైపోతుంది. ఏ జ్ఞానాన్ని నేను ప్రతిష్ఠ చేయడానికి నేను అవతరించాను, ఆ జ్ఞానం ప్రతిష్ఠ చేయాలి అంటే జ్ఞానస్వరూపుడివే నేను అనుగ్రహం కావాలి, నేను త్వరలో పెట్టబోయేటువంటి పీఠాలలో నువ్వు నెలకొని అనుగ్రహించాలి తల్లి, అలా నేను ప్రార్థన చేయగానే వచ్చును అనుగ్రహించాలి అంటూ నువ్వు పైలోకానికి వెళ్ళనివ్వకుండా ఈ రూపంతో నువ్వు ఇక్కడ ఉండేటట్టుగా, నేను పిలిచినప్పుడు వచ్చేటట్టుగా భక్తితో నేను బంధిస్తున్నాను అన్నాడు. ఎలా బంధిస్తున్నా అంటే ఆరణ్య దుర్గ మంత్రైహ మాట అంటారు విద్యారణ్యుల వారు, అంటే వనదుర్గ మంత్ర శక్తిని అందులో ప్రవేశింపజేసి సరస్వదేవుని కదలనివ్వకుండా చేసేటండి. మహాత్మా అమ్మా, ఇది నా భక్తితో మంత్రశక్తితో నిన్ను బంధించాను, నేను పిలిచినప్పుడు నువ్వు రాతల్లి, నేను పీఠాలు పెట్టినప్పుడు అన్నాడు. ఇక్కడ ఈ విధంగా ఆ సరస్వతీదేవి సరేనాయన అని అంగీకరించింది. ఇప్పుడు ఈ కథని మరి కొంచెం వివేచన చేయాలి మనం. ఇక్కడ ఇందులో ఔచిత్య అనౌచిత్యాలు మనం పరిశీలించాలి. శంకరులు ఏమైనా కామశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఒక సంసార దేహంలో దూరితే అది సంసార అయినట్లేనా? అందుకే నేను మళ్ళీ సంసారనవుతాను అని మాట వరసి కన్నప్పటికీ ఆయన ఓడిపోలేదు. అయినప్పటికీ ఒక మహర్షి మాట అలా వచ్చింది కనుక అదొక నీడలా అలాంటి జరిగిపోవాలి ఒకటి ఇలాగ. అది కూడా ఇందులో ఉన్న ఒక ఆంతర్యం, అది ఛలం, ఒక వ్యాజం. అంతేకాదు
ఆ దేహంలో ఉన్నప్పటికీ సాక్షిభూతంగా అన్నిటి పరిశీలించాడే తప్ప ఆయన వాటిలో ప్రవేశించలేదు. సంగము లేకుండా చేశాడు కనుక ఆయనకు దోషము రాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది పట్టుకుని శంకర చక్రవర్తిని దోషం ఎంచడానికి లేదు. ఇక్కడ చాలా అద్భుతమైన ఘట్టం ఇది నిజానికి. కానీ శంకరుడు ఈ విధంగా అద్భుతమైన బ్రహ్మ విద్యా ప్రతిపాదన చేశారు. మండల మిశ్రుడు సన్యాసించి ఆయన దగ్గర దీక్షా స్వీకారం చేసి తురీయాశ్రమాన్ని అనగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. దీక్షానామము సురేశ్వరాచార్య. ఇప్పటికి ఇద్దరు శిష్యులు అయిపోయారు. మొదటివాడు పద్మపాదుడు, రెండవ వారు మండల మిశ్రుడు వారు సురేశ్వరాచార్య అయ్యారు. ఆ ఇద్దరితో కలిసి ఇక అక్కడి నుంచి ఆయన క్షేత్రయాత్రలు చేస్తూ ఆయా ప్రాంతాల్లో జ్ఞానాన్ని ధర్మాన్ని ప్రతిష్ఠ చేస్తూ వెళ్తున్నాడు. ఆ రోజుల్లో ఉన్న 72 దుర్మతాల వారిని కూడా కలిసి వారితో సంప్రదిస్తూ మాట్లాడుతూ చర్చ చేస్తూ సనాతన ధర్మం అంటే ఇదే అని ప్రతిపాదన చేస్తే వాళ్ళందరూ అదేనని అంగీకరించేలా చేశాడు. మొత్తం దేశాన్నతను ఒక్క త్రాటిలో తేవడానికి మహానుభావుడు ఆసేతు సీతాచలం పర్యటించాడండి యోగశక్తితో. ఆ 16 ఏళ్ల జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని చూడండి. ఇక్కడ మొత్తం శంకరులు భారతదేశాన్ని ఆసేతు సీతాచలం ముమ్మార్లు పర్యటించారు తెలుసుకోండి. ఇక్కడ ఆ పర్యటించినప్పుడు తన పాదస్పర్శతో ఈ భూమిని పవిత్రం చేశాడు. ఆయన తన జ్ఞానంతో ఈ వాయుమండలాన్ని పవిత్రం చేశాడు. అందరూ పవిత్రులయ్యారు. తిరిగి సనాతన ధర్మం నిలబెట్టబడింది మహాత్ముని వలన. అంతేకాదు మండల మిశ్రుడి వాదన పూర్తి అయ్యేటప్పటికల్లా జైమిని మహర్షి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అది గొప్ప విషయం. ఎందుకంటే నువ్వు ఏ కర్మకాండని పట్టుకున్నావో అది ఇచ్చిన వాడు ఇక్కడికి వచ్చాడు. ఈ నడుగు నేను చెప్పింది అవునో కాదో అన్నాడు శంకరుడు. అప్పుడు జైమిని అంటాడు, శంకరుడు హృదయమే నాది, కేవలం చిత్తశుద్ధి వరకే కర్మ, జ్ఞానం లేని మోక్షం లేదు, అదే నా సిద్ధాంతం అయ్యా అని జైమిని అంటే అప్పుడు మండల మిశ్రుడు కూడా శంకరులకు శరణాగతులై సన్యసించాడు. అలా చేశాడండి మహానుభావుడు. తిరిగి అలా క్రమంలో వచ్చేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి చోటుకు చేరుకున్నారు శంకర భగవత్పాదుల వారు. ఆ చోటును తలంచుకుంటేనే మనం ధన్యులమవుతాం. ఆ చోటు ఏమిటి అంటే ఇక్కడ వివరిస్తున్నారు. ఆ చోటు దివ్యక్షేత్రం. అది ఆ క్షేత్రము అతి రమ్యమైనటువంటిది, తెలుగువారు గర్వించదగ్గట్టి అయినటువంటి మహాక్షేత్రం. అక్కడికి చేరుకున్నారు. ఆ చోటు ఏదయ్యా అంటే పరమ పావనమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రం. అక్కడికి శంకర భగవత్పాదుల వారు చేరుకున్నారు. ఈ శ్రీశైల క్షేత్రం చాలా విశేషమైనటువంటిది. తెలియదు ఎవరికి శ్రీశైలం అంటే అందరూ శంకరులకి శ్రీశైలానికి చాలా అద్భుతమైన అనుబంధం ఉన్నది. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మహానుభావులు విద్యారణ్యుల వారికి కూడా ఆవేశం ఎక్కువైపోయిందండి. ఆ శ్రీశైల శోభని ఎంతో చక్కగా వర్ణిస్తున్నారు. ఎందుకంటే శ్రీశైల మల్లికార్జున మహాలింగాన్ని శంకర భగవత్పాదుల వారు అనేక చోట్ల కీర్తించారు. శ్రీశైల సంఘే విభుధ ప్రసంగే తులాద్రితుంగేపి సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. ఇది కీర్తించారు. అది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో శంకరులు చెప్పారు. అంతేకాదు ఈ శ్రీశైలంలో కొంతకాలం ఉంటూ శంకర భగవత్పాదుల వారు దివ్యమైనటువంటి యోగ తారావళి అనే గ్రంథాన్ని రచించారు, యోగశాస్త్రాన్ని రచించారు. అందులో ఒక మాట అంటారు, శ్రీశైల గుహల్లో సమాధి స్థితి పొందాలి. ఆ సమాధి స్థితి పొందినప్పుడు నా తల జడలు కట్టేసి వాటిలో పిచ్చుకలు గూడులు కట్టినా తెలియనంత సమాధి స్థితి శ్రీశైల గుహల్లో నాకు ఎప్పుడు లభిస్తుందో అంటారు. అక్కడ శ్రీశైల శృంగ కుహరేషు కదాను లప్స్యే. అంత ఇష్టమండి ఆయనకి శ్రీశైలం అంటే. ఆ శ్రీశైల మహాక్షేత్రంలో ఆయన సంచరిస్తున్నప్పుడే అతి రమణీయమై మల్లికార్జును చూసిన ఆనందంతో సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనస్సేవ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం భృంగిచ్చానటనుకట కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషునా చాద్రుత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరత శ్రీశైలవాసీ విభు. 2 శ్లోకములు శ్రీశైలం మీద ఉన్నాయి. ఈ 2 శ్లోకాలు పెట్టి అటు ఇటు మొత్తం 98 శ్లోకాలు కలిపితే 100 శ్లోకాల శివస్తోత్రం రచించారు శ్రీశైలంలో. దాని పేరే శివానందలహరి. శంకర్ రచించింది శివానందలహరిలో 2 శ్లోకాలు అండి ఇప్పటి వరకు చదివినవి. ఆ శివానందలహరి శంకరులు శ్రీశైలంలో రచించారు. ఇక్కడ ఆ రచిస్తూ ఆనందంగా అక్కడ సాధన చేస్తున్న దశలో ప్రణమద్భవ భీమ భర్జనం ప్రణిపత్యామృత సంపదార్జనం ప్రముమోద సమల్లికార్జునం భ్రమరాంబా సచివం నతార్జునం. భ్రమరాంబా మల్లికార్జున దర్శనంతో స్వామివారు ఆ దివ్యమైన గుహల్లో సంచరిస్తూ
ఒకరోజు ఏకాంతంలో సమాధి స్థితిలో ఉన్న సమయంలో అక్కడ ఒక కాపాలికుడు తచ్చాడుతున్నాడు. శిష్యులు ఆ సమయంలో స్నానానికి పాతాళకంగా బతికి వెళ్ళారు. కాపాలికుడిని చూశారు, ఎవర్రా నువ్వు ఏమిటి అని. నేను ఒక కాపాలికి దీక్ష వహించాను, ఆ దీక్ష పూర్తి కాబోతుంది. నా దీక్ష పూర్తి అవ్వాలి అంటే చివరికి ఒక మహారాజునైనా బలివ్వాలి, ఒక బ్రహ్మజ్ఞానినైనా బలివ్వాలి. మహారాజు నాకు ఎలాగో దొరకడు, బ్రహ్మజ్ఞాని నువ్వు దొరుకో, నేను బలిచ్చుకోనా అని అడిగాడు.